నమస్తే అండి. ఈరోజు 12 రాసుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. 12 రాసుల వారికి ఎవరికి వ్యతిరేకం, ఎవరికి అనుకూలంగా ఉందో కూడా తెలుసుకుందాం. ముందుగా 12 రాసుల్లో మొదటి రాశైన మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికాభివృద్ది కనిపిస్తోంది, పనుల్లో పురోగతి ఉంది, ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటే తీరుతాయి, వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృషభ రాశి వారికి నూతన ఉత్సాహంతో పనులు పూర్తవుతాయి, చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు కూడా అందుతాయి, ఇంటా బయట మీకు అనుకూలత గోచరిస్తోంది, విచిత్రమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది, వృత్తి వ్యాపారాలు చూసుకుంటే మాత్రం ఆశాజనకంగానే ఉన్నాయి. మిథున రాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు గోచరిస్తున్నాయి, రుణాలు చేసే అవకాశం ఉంది, బంధువులతో విభేదాలు కూడా కనిపిస్తున్నాయి, కొంచెం జాగ్రత్త వహించండి. విద్యార్థుల విషయమైతే మాత్రం నిరుత్సాహమే గోచరిస్తోంది, వృత్తి వ్యాపారాలు చూసుకున్నట్టయితే కనుక ఒత్తిడులు కనిపిస్తున్నాయి, ఆలయ దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. కర్కాటకం వారికి ఈరోజు శ్రమ పెరిగే అవకాశం కనిపిస్తోంది, పనుల్లో జాప్యం కూడా ఉంది, ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది, అనారోగ్యం కూడా గోచరించే అవకాశం ఉంది, కుటుంబ సభ్యులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది, కొద్దిగా జాగ్రత్త వహించండి. వృత్తి వ్యాపారాలు చేసే వారికి మాత్రం కొంత నిరాశే కనిపిస్తోంది. సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందో తెలుసుకుందాం. సింహరాశి వారు ఈరోజు మిత్రుల సలహాలను స్వీకరించే అవకాశం ఉంది, సంఘంలో కూడా గౌరవం పొందుతారు, విలువైన వస్తువుల్ని సేకరిస్తారు, ఇంటర్వ్యూలు అందుతాయి, వ్యాపారాలు ఉద్యోగాల విషయం తీసుకుంటే గనక ఉత్సాహంగానే సాగుతాయి. కన్యారాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు ఏమైనా ఉంటే నిరాశ కలిగిస్తాయి, శ్రమాధిక్యమే కనిపిస్తోంది, కొన్ని పనుల్ని వాయిదా వేస్తారు, బంధువులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది, కొద్దిగా జాగ్రత్త వహించండి. ఆధ్యాత్మిక చింతన కూడా గోచరిస్తోంది, వృత్తి వ్యాపారాల విషయం తీసుకుంటే మందగించే అవకాశమే కనిపిస్తోంది. తులారాశి వారు కొత్త విషయాలను తెలుసుకుంటారు, ఈరోజు ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు, చిన్ననాటి మిత్రులతో కలుస్తారు, విందు వినోదాలలో పాలు పంచుకుంటారు, వ్యాపార ఉద్యోగ విషయాలు చూసుకున్నట్లయితే కనుక ఉత్సాహమే ఉంది, దైవ చింతన కూడా ఉంది. వృశ్చికం వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు వచ్చే అవకాశం ఉంది, కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అనారోగ్యం కూడా కనిపిస్తోంది, ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోండి. పనుల్లో ఆటంకాలు గోచరిస్తున్నాయి, ధన వ్యయం ఉంది, వృత్తి వ్యాపారాల విషయం చూసుకుంటే మాత్రం కొద్దిపాటి చికాకులే కనిపిస్తున్నాయి, విద్యార్థుల విషయం తీసుకున్నట్లయితే కనుక వారికి శ్రమాధిక్యమే కనిపిస్తోంది. ధనస్సు వారికి ఈరోజు నూతన ఉద్యోగ యోగం కనిపిస్తోంది, కీలక నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి, మీ శ్రమ కూడా ఫలిస్తుంది, వాహన యోగం కూడా ఉంది, వ్యాపార ఉద్యోగాల విషయం తీసుకుంటే నూతన ఉత్సాహంతో పనిచేస్తారు, ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. మకర రాశి వారికి ఈరోజు వ్యయ ప్రయాసలు కనిపిస్తున్నాయి, ధన వ్యయముంది, పనుల్లో జాప్యం కనబడుతోంది, ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించట్లేదు, బంధువులతో మాట పట్టింపులు వస్తాయి, కొద్దిగా జాగ్రత్త వహించండి, వ్యాపార ఉద్యోగాలు మాత్రం నిరాశే కలిగిస్తున్నాయి. కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది అంటే పనుల్లో విజయం కనిపిస్తోంది, శుభవార్తలు వింటారు, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది, సన్నిహితుల సాయం కూడా అందుతుంది, వస్తు లాభాలు కూడా గోచరిస్తున్నాయి, వృత్తి వ్యాపారాల్లో ఉండేవారికి పురోగతి కూడా కనిపిస్తోంది. ఇక 12 రాసుల్లో చివరి రాశైన మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉందో తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈరోజైతే రుణాలు చేసే అవకాశం కనిపిస్తోంది, వీరి ఆర్థిక పరిస్థితి కొంత నిరాశే కలిగిస్తోంది, పనులు ఏమైనా ఉంటే జాప్యమయ్యే అవకాశం ఉంది, అనారోగ్యం కూడా గోచరిస్తోంది, ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి, కుటుంబ సభ్యులతో వివాదాలు వచ్చే అవకాశం కనబడుతోంది, జాగ్రత్త వహించండి, వ్యాపార ఉద్యోగ విషయాలు తీసుకుంటే మాత్రం కొంత గందరగోళంగానే సాగుతున్నాయి. మొత్తం మీద 12 రాసుల వారికి కొంతమందికి అనుకూలంగా ఉంటే మరికొంతమందికి వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత జ్యోతిష సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి, త్వరలోనే మీకు కాల్ వస్తుంది. ఈ వీడియోని లైక్ మాత్రమే కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవారు మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి.